డైరెక్షన్ టు టీమ్ డైరెక్టర్ గారు చాలా సెన్సిబుల్గా అట్ ద సేమ్ టైం ఫీచర్ ఫిల్మ్ మరీ ఎక్కువ డ్రామటైజ్ కాకుండా మళ్ళీ ఇష్యూని చాలా అంటే ఎంత ఎంత కావాలో అంతే డ్రామటైజ్ చేయటము అట్ ద సేమ్ టైం ఆ ఇష్యూని కరెక్ట్గా చెప్పటంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని అనిపించింది. అయితే దానికి కంగ్రాచులేషన్స్. అయితే మనకు ఒక ఇప్పుడు గమ్మత్తైన పరిస్థితిలో ఉన్నాము మనము, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ మీద మనం ఒక సమూహాన్ని కూడబెట్టలేకపోతున్నాం అసలు, ఎందుకంటే ఎంతో ప్యాషనేట్ ఉన్న వాళ్ళే ఒక నెంబర్స్ ఒక 10-20 మందిగా మాత్రమే ఉండగలుగుతున్నారు. దానికి కారణం ఏంటంటే మనము వాళ్ళని కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పలేకపోతున్నవచ్చు అనేది ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ఇలాంటి మీడియా ద్వారా, సినిమా అనే పెద్ద మీడియా ద్వారా అసలు ఇష్యూని ఇంత పెద్ద ఇష్యూని సినిమా ద్వారా తీయడం వల్ల కరెక్ట్గా వాళ్ళని సెన్సిటైజ్ చేయటము, ప్రాబ్లము ఎంత సీరియస్గా ఉందో తెలియజేయటం చాలా ఈజీ పద్ధతి. అది దానికి ఈ మీడియం ఎంచుకున్నందుకు, ఇంత కష్టమైన కానీ ఇంత మంచి సినిమా తీసినందుకు టీంకి శుభాకాంక్షలు. ఇంకా సినిమాలో కూడా చాలా ఇష్యూస్ లైక్ ప్రభుత్వ విధానాలు, అట్ ద సేమ్ టైం ఏదో ప్రాబ్లం చెప్పటమే కాకుండా దానికి పాజిబుల్ సొల్యూషన్ కూడా వాళ్ళ ఇవ్వటం ఒక కంక్లూడ్ చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. అట్లనే ప్రభుత్వ విధానాలు అంటే చాలా పెద్ద చర్చనే జరిగింది అందులో, ప్రభుత్వ విధానాల నుంచి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ గొడవల నుంచి మళ్ళీ మిడిల్ మ్యాన్ సిస్టమ్ నుంచి మళ్ళీ మనకు మనమే అమ్ముకోవాలి నుంచి ఇలాంటి ఒక 10-15 ఇష్యూస్ని చిన్న చిన్నగా సీన్స్ ద్వారా చెప్పుకుంటూ చిన్నగా కంక్లూడ్ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద విషయాన్ని ఒక ఇంత తక్కువ సమయంలో ఇంత పవర్ఫుల్ మీడియంలో తీయడం అనేది అప్రిషియేటబుల్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నిన్న మిస్ అయిపోయాను, నేను చూడాలనుకున్నాను, ఇంకా లక్కీలీ ఈ రోజు కూడా మేడం రిమైండ్ చేశారు. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇది థియేటర్లో రిలీజ్ అయ్యి హిట్ అవుతుందని అనిపిస్తుంది, ఒకవేళ హిట్ కాకుండా కూడా దీన్ని ప్రదర్శించాలి. సో అట్లా దాన్ని చేయడానికి మేము ఎవ్రీ మంత్ జిందగీ ఇమేజెస్ అనే ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ ఒక ఆల్మోస్ట్ 115,000 మంది ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలుగులో అయ్యాక మా గ్రూప్ కూడా ఒక స్క్రీనింగ్ వేయించుకుంటాము మీ పర్మిషన్తో. దానికి అయ్యే మ్యాటర్ అంతా మేమే సోదరు రామాంజనేయులు గారు అడిగినట్టు, ఇది దానికి వాళ్ళకి కావాల్సిన వాలంటీర్స్తో లేకుంటే ఇంకా ఒక ఈ సినిమా ఎట్లా క్రియేట్ చేసిందో ఒక బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు కాబట్టి అదే బజ్ మా గ్రూప్ ద్వారా కూడా ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం కూడా చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.